హాయ్ అండి, వెల్కమ్ టు కిరణ్ మై హోమ్ కుకింగ్. ఈరోజు నేను మీ అందరికీ వంకాయతో వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మనం మధ్యగా కట్ చేసుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేస్తూ మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ వరకు కూడా అలాగే ఫ్రై అవనివ్వాలి. ఇలా 2 మినిట్స్కి ఒకసారి మనం లిడ్ ఓపెన్ చేసి వంకాయలన్నీ ఫ్రై అయ్యా లేదా కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. వంకాయలన్నీ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఫ్రై అయిన వంకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకొని మనం ప్లేట్లో పెట్టుకోవాలి. వంకాయలన్నీ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి తీసుకొని. ఇప్పుడు మనం కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిద్దాం. గార్లిక్ అట్లాగే ఎండు కొబ్బరి అట్లాగే జీలకర్ర కారం ఉప్పు తీసుకొని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న వంకాయల్లో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ మొత్తం కూడా లోపల స్టఫ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా కారం అంతా వంకాయల్లో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయల్లో కారం అంతా స్టఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని దానిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి తాలింపు గింజలు అట్లాగే 2 ఎండుమిరపకాయలు అట్లాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వంకాయలను కూడా దానిలో వేసుకోవాలి. వంకాయలన్నీ కూడా మనం తాలింపులో వేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వంకాయలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వంకాయలన్నీ కూడా కారం అంతా కలిసిన తర్వాత మనకి మిగిలిన కారం కూడా దానిలో వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా అలాగే ఈజీ అయినా వంకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లిడ్ అనేది ఓపెన్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.